సాటర్డే కదా అందుకని బ్రంచ్ కల్లాం అని చెప్పు వెళ్దాం ఇంకా ఇప్పుడు రికార్డ్ చేయమంటావ్ 11:30 కి లేచావు అవును ఈ రోజు చాలా లేట్ అయిపోయింది అండ్ సాటర్డే కదా అందుకని బ్రంచ్ కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా లెట్స్ గో టు హై హోమ్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీథింగ్ ఇట్ సింపుల్ ఈ రోజు నేను మీతో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఐ హాప్ రెస్టారెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ దెన్ జనరల్లీ మేమైతే వీకెండ్ ఏదో ఒక ప్లేస్కి విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము అలాగే ఈరోజు ఐ హోప్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఈ రెస్టారెంట్లో ఉండే ఫుడ్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎక్స్టీరియర్ డిజైనింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఆ డిఫరెన్స్ ఏంటి ఆ యూనిక్నెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మీతో షేర్ చేసుకుంటాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో యూజువలీ ఏ టైంలో ఐ హోప్ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిటింగ్ టైం ఉంటుంది ఈసారన్నా వెయిటింగ్ టైం ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాము లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దెన్ ఎస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వెయిటింగ్ టైం ఇచ్చారు 25 మినిట్స్ వెయిటింగ్ టైం అంటండి వెళ్ళి కూర్చోవాలి బయట కార్లో వాళ్ళు అక్కడ మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటారు సో దట్ మనకు ఒక మెసేజ్ పింగ్ చేస్తారు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే టేబుల్ వేకెన్సీ వస్తుందో అప్పుడు మనం మళ్ళీ వచ్చి ఆక్యుపై చేసుకోవాలి ఆ టేబుల్ని ఈ రెస్టారెంట్ పాన్ కేక్స్కి ఫేమస్ అని అందరికీ తెలుసు బట్ ఐ హాప్కి ఒక ఫుల్ ఫామ్ ఉంది అదేంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు సో అదేంటంటే ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ పాన్ కేక్స్ అని అంటారు దీన్ని అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐ హాప్ లోగోలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కింద ఒక స్మైలీ డిజైన్ అయితే కనిపిస్తుంది ఆ స్మైలీ సింబల్ వల్ల చాలా వెల్కమింగ్గా అనిపిస్తుంది అండ్ దెన్ ఏ డిఫరెంట్ బ్రాంచ్కైనా కూడా సేమ్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్ ఉంటుందండి లైక్ ఒకటే స్టైల్ ఆఫ్ రూఫింగ్ ఉంటుంది బ్లూ కలర్లో అండ్ దెన్ ఆ లోగో ఫాంట్ కూడా సేమ్ ఒకేలా యూనిక్ స్టైల్లోనే మెయింటైన్ చేస్తారు అండ్ దెన్ ఇక్కడ పాన్ కేక్స్ వచ్చేసి చాలా సిమిలర్గా సేమ్ సైజ్ అండ్ షేప్ ఒకేలా ఉంటాయి బట్ జనరలీ మనం మెషిన్ మేడ్ పాన్ కేక్స్ అనుకుంటాము కానీ అవి హ్యాండ్ మేడ్ పాన్ కేక్సే అయినా కూడా చాలా సిమిలర్గా ఉంటాయి అండ్ ఎస్ ఆర్డర్ చేసిన 15 మినిట్స్కి మా ఫుడ్ అయితే వచ్చేసింది మేము హ్యాష్ బ్రౌన్స్ అండ్ పాన్ కేక్స్ అండ్ సమ్ ఆమ్లెట్స్ ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది యాజ్ యూజువల్గా మేబీ వాళ్ళ వెయిటింగ్ టైం సీక్రెట్ అదే ఏమో అండ్ దెన్ ఇంకొక థింగ్ ఏంటంటే అక్కడ ఆమ్లెట్స్ వచ్చేసి చాలా మాయిశ్చర్గా ఉన్నాయి మాయిశ్చర్తో ఉన్నాయి కంప్లీట్గా లైక్ మన రెగ్యులర్ ఆమ్లెట్స్లా కాకుండా బికాజ్ ఆఫ్ వీట్ పాన్ కేక్ బ్యాటర్ని యూస్ చేస్తారు విత్ బటర్ మిల్క్ తోటి అండ్ దెన్ కమింగ్ టు మాపల్ సిరప్ వర్మౌంట్ స్టేట్లో మాత్రమే మనకి న్యాచురల్గా దొరికే మాపల్ సిరప్ని యూస్ చేస్తారు ఇక్కడంతా కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో కార్న్ సిరప్ని యాడ్ చేసి మాపల్ సిరప్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో లాట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అండ్ సో వాచ్ ఫర్ యువర్ క్యాలరీస్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని హోప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్